హాయ్ వ్యూర్స్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే దర్యాప్తు వేగవంతం చేశారో ఆ తర్వాత ప్రధానంగా వినిపించినటువంటి ఒక పెద్ద మనిషి పేరు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈయన ఎవరు? కడప ఎంపీ. వైఎస్ వివేకానంద రెడ్డి ఎక్కడ ఆయనకు పోటీ వస్తాడని చెప్పేసి ఆయనే ఈయన్ని లేపించారు అన్న వేళ వార్తలు గాసిపులు అవి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ మూమెంట్లో సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఏమంటే మీ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది, సో మీకు నోటీసులు ఇస్తున్నావు రండి అన్నారు. నేను నోటీసులు తీసుకోను అన్నారు. ఇక నోటీసులు తీసుకోలే, మరి సిబిఐ వాళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్గా కడప కోర్టుని అప్రోచ్ చేశారు. అయ్యా, ఆయన పేరు వినిపిస్తూ ఉంది, ఆ రోజు హత్య జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అక్కడికి ముందు వెళ్ళిన వాళ్ళ విషయంలో కావచ్చు, ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో వారు వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఏంటన్నప్పుడు ఈయన పేరు వినిపిస్తుంది. ఈయన చెప్పేసి మేము అంట్లా మేము విచారించాలి ఈయన్ని అన్న వేళ వాళ్ళు అంటూ ఉన్నారు. ఈవేళ నోటీసులు తీసుకోలేక కోర్టుకి అప్రోచ్. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పి దాని మీద మనం వెయిట్ చేయక తప్పదు. ఇక మెయిన్గా క్లారిటీ ఒకటి ఉంది, అదేంటంటే ఏమండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది కదా, ఆయన పేరును కనుక ఒకవేళ ఎక్యూజ్డ్ అనే వేళ కనుక చేర్చితే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు కదా, ఏంటి మ్యాటర్ అన్న వేళ అన్నారు. దానికి క్లారిటీ వచ్చేసింది. పురంధేశ్వర గారు క్లియర్గా చెప్పేశారు, అయినా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన పేరు వినిపిస్తే బీజేపీలో చేరతని చెప్పేసి ఆ పుకార్లు అసలు ఎందుకు లేపారో మాకు అర్థం కావటంలా. నేరస్తుడిని అసలు మా పార్టీలో మేము ఎందుకు చేర్చుకుంటాం, ఆయన నేరస్తుడా కాదన్నది ఇంకా తెలియాలి, అది పక్కన పెట్టండి. అసలు ఆ ఆలోచన వాళ్ళకు వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే ఒక కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ అని చెప్పేసి మాకు ఏమాత్రం అనిపిస్తే వారు నేరస్తులు కానీ పరిగణించి మేము ఇంకా తీసుకోమని చెప్పేసింది ఆమె. అంటే బీజేపీలోకి అవినాష్ రెడ్డి వెళ్ళే ఛాన్స్ లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, సిబిఐ నోటీసులు అట్ ఎనీ కాస్ట్ అని అందుకొని తీరాలి. అందుకున్న తర్వాత వాళ్ళు విచారణ వేగవంతం చేసిన తర్వాత అప్పుడు నిజంగానే వైఎస్ అవినాష్ రెడ్డి దోష నిర్దోష లేదన్నప్పుడు ఈ కేసు సంబంధించి అసలు ఆయనకున్నటువంటి లింక్ ఏంటి అవన్నీ కూడా తేలుతాయి.